అగ్నిరేఖ రెండవ భాగం ఒకటవ భాగంలో కృష్ణప్రసాద్ వాణిని ప్రేమించి పెళ్లి చేసుకోలేక బ్రహ్మచారిగానే మిగిలిపోతాడు సవిత బాబు ఎవరో ఎందుకు తన ఇంట్లో ఉంటున్నారో అర్థం కాదు తండ్రిని అడిగినా సవితని అడిగినా సరైన సమాధానం రాదు చివరికి ఆ బాబు తన తండ్రికి సవితకి పుట్టిన సంతానంగా భావిస్తాడు కానీ బాబు మాత్రం కృష్ణప్రసాద్ని డాడీ అని పిలుస్తుంటాడు కథ కొనసాగుతుంది ఆ రోజు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ని తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేసింది వాణి షణ్ముగరావు గారు అతన్ని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించి సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు వాణి ఎప్పుడూ నీ గురించే చెప్తుంది అన్నాడు ఆయన నవ్వుతూ అతను నవ్వి ఊరుకున్నాడు ఆయన అతన్ని చాలా ప్రశ్నలు వేశాడు తండ్రి పేరు తాత పేరు స్వస్థలం ఏ ఊరు అని కృష్ణప్రసాద్ అన్నింటికీ సమాధానం చెప్పాడు అంతలో వాణి నా కాఫీలు పట్టించుకుని వచ్చింది ముందు మీరు మా ఇంట్లో స్వీట్ తినాలి ఆయన నవ్వారు అప్రయత్నంగా వాణి కృష్ణప్రసాద్ల చూపులు క్షణం కలుసుకున్నాయి ఇద్దరి కళ్ళల్లో ఆనందం నూతన కాంతి తడుక్కున మెరిసింది వాణి చిరునవ్వుతో చూసింది షణ్ముగరావు ఇవేవీ గమనించకుండా స్వీట్స్ ప్లేట్ అతనికి అందించాడు కృష్ణప్రసాద్ నవ్వుతూ ఆ ప్లేట్లోని స్వీట్ ఒకటి తీసుకున్నాడు తర్వాత వాణి షణ్ముగరావు గారు చెరో స్వీట్ తీసుకున్నారు షణ్ముగరావు గారికి ఇద్దరే కూతుళ్ళు కొడుకులు లేరు భార్య పిల్లలు పది ఎనిమిది సంవత్సరాలప్పుడు చనిపోయింది అప్పటి నుండి ఆయన మరో వివాహం తలపెట్టకుండా పిల్లలిద్దరినీ ప్రాణంగా పెంచసాగారు చిన్న కూతురు మాలిని పియూసీ చదువుతోంది మాలిని కంటే వాణి చాలా అందమైనది శాంతమంతురాలు కూడా షణ్ముఖరావు గారు కాఫీలు తాగిన తర్వాత మెల్లగా అసలు విషయానికి వచ్చారు వాణి అక్కడి నుండి మెల్లగా తప్పుకుంది మా వాణికి ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలనుకుంటున్నాను ఈ మధ్యే ఒక సంబంధం వచ్చింది అబ్బాయి ఎంఏ బిఎలు చదివాడు ఒక్కడే కొడుకు చాలా ఆస్తి ఉంది అయితే మా వాణి ఆ సంబంధం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు వద్దని ఖచ్చితంగా చెప్పేసింది అలాగే మరో రెండు సంబంధాలు వద్దని చెప్పేసింది అంటూ ఆయన అతని ముఖంలోకి పరీక్షగా చూడసాగారు నేను పట్టుబట్టి ఒకరోజు అడిగితే అప్పుడు చెప్పింది మీ విషయం అన్నాడు అంతవరకు ఆయన చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటున్న కృష్ణప్రసాద్ ఆయన మీద నుండి చూపులు చప్పులు తిప్పేసుకొని ఎదురుగా గోడకి తగిలించి ఉన్న చిత్రపటం వైపు శ్రద్ధగా చూడసాగాడు మీ గురించి నాకు ఇంతవరకు చెప్పలేదు మిమ్మల్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను కానీ మీ నాన్నగారు అంటూ సందేహిస్తూ ఆగిపోయారు లేదండి మా నాన్నగారు కూడా తప్పకుండా ఒప్పుకుంటారు మెల్లిగా చెప్పాడు మీ నాన్నగారికి ఈ విషయం తెలుసా లేదండి ఇంకా నేనేమీ చెప్పలేదు మీ నాన్నగారికి మీ నాన్నగారిని ఒప్పిస్తే త్వరగా ముహూర్తం పెట్టించి పెళ్ళి జరిపించాలని అనుకుంటున్నాను కృష్ణప్రసాద్ సేపు ఏం మాట్లాడలేదు షణ్ముగరావు గారు ప్రశ్నార్థకంగా కళ్ళద్దాల్లోంచి అతని వైపు చూశారు ఏమంటావు మీ నాన్నగారికి ఎప్పుడు చెప్తావు అన్నట్టున్నాయి ఆయన చూపులు నేనే మా నాన్నగారితో ఈ విషయం చెప్పాలంటే ఎలా కనిపిస్తుంది ఎలా అన్న అన్నట్టు చూశారు షణ్ముగరావు గారు అంతలోనే అక్కడికి వాణి వచ్చింది ఇద్దరు మౌనంగా కూర్చోవటం చూసి ఇద్దరి వైపు మార్చి మార్చి అర్థం కానట్టు చూసింది అబ్బాయి ఇంకా వాళ్ళ నాన్నగారిని ఏం అడగలేదట అన్నారు ఆయన కూతురితో అవునా అన్నట్లు ఆమె విశాల నేత్రాలను అతని వైపు తిప్పింది అతను అవునన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు మరి ఇప్పుడు ఎలా అన్నట్టు భయంగా కనురెప్పలు రెపరెపలాడించింది అతను నవ్వాడు మీకు అలాగే నవ్వులాటగానే ఉంటుంది నా మనసులో భయం బెంగా ఎలా అర్థమవుతాయి అతను ఆయన వైపు చూస్తూ అన్నాడు మీరొకసారి మా ఇంటికి వచ్చి ఈ విషయం మా నాన్నగారితో మాట్లాడండి నేనా ఆయన అదురుపడ్డట్టుగా చూశారు రాజా జగపతి జగపతిరాయ్ గారంటే ఈ ఊళ్ళో ఎంత పేరుందో ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది అప్పుడే పుట్టిన శిశువు కూడా ఆయన పేరు చెప్తే వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులో చెప్పేస్తుంది అటువంటి వారి దగ్గరకు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తామని అడగడానికి వెళ్ళటం ఎంత తెలివి తక్కువతనం అంత తెలివి తక్కువతనం మరొకటి ఉండదేమో తను కలెక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు ఆస్తులున్నాయి అయితేనేం వాళ్ల సిరి సంపదల దగ్గర తన ఆస్తి ఎంత వాళ్ళ స్థితి సంపదలు చూసి ఆశపడి పిల్లనివ్వడానికి తయారైనట్టు ఉంటుంది కానీ వాళ్ళ అబ్బాయే తను వచ్చి వాళ్ళ నాన్నగారిని అడగమన్నట్లు ఉండదు ఏమిటి ఏదో అనుమానిస్తున్నారు ఆహా నేను అడగటం అంత బాగుండదేమో అని మీకు అలాంటి సందేహాలేమొద్దు మా నాన్నగారు కాదనరు ఈ వివాహానికి తప్పక అంగీకరిస్తారు నా మాట నమ్మండి మీరు వచ్చి ఆ విషయం కదిపితే నేను మా నాన్నగారిని ఎలా అయినా ఒప్పిస్తాను షణ్ముగరావు గారు క్షణం ఆలోచనలో పడ్డారు వాణి తండ్రి వైపు చూస్తోంది ఆయన తనలో తాను ఏదో ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల పంకించి సరే అలాగే వస్తానని మాట ఇచ్చారు ఆయన అలా అనటంతో వాణి కృష్ణప్రసాద్ల మొహాలు దీప్తివంతమయ్యాయి రాజా రాయ్ గారు షణ్ముగరావు గారితో ఒకటి రెండు గంటల సేపు మాట్లాడి ఆయన్ని పంపించేసి ఆలోచనలో పడిపోయారు ఆ రోజు కొడుకుతో ఏం మాట్లాడలేదు ఆ రాత్రి భోజనాలు అయ్యాక కొడుకుని గదిలోకి పిలిచి అడిగారు నిన్న మన ఇంటికి కలెక్టర్ షణ్ముగరావు గారు వచ్చారు ఆయన పరీక్షగా కొడుకు వైపు చూస్తూ అన్నారు కృష్ణప్రసాద్ తండ్రి మీద నుండి చూపులు తిప్పుకొని టేబుల్ లైట్ వైపు శ్రద్ధగా చూస్తూ స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తున్నాడు ఆయన ఎందుకు వచ్చాడో నీకు తెలుసా గంభీరంగా ప్రశ్నించింది ఆయన కంఠం అతను మౌనంగా కూర్చొని తండ్రి మాటలు వింటున్నాడే తప్ప జవాబు ఇవ్వలేదు ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారట అవునన్నట్లు తల ఊపాడు కృష్ణప్రసాద్ వాళ్ళ పెద్దమ్మాయిని నీకు ఇద్దామని అడగడానికి వచ్చారు అని క్షణమాగి నువ్వు ఆ అమ్మాయిని చూశావా అడిగాడు చూశాను అని చెప్పాలా చూడలేదు అని చెప్పాలా క్షణం అర్థం కాలేదు అబద్ధం ఆడడానికి మనసు అసలే అంగీకరించలేదు తండ్రిని మోసగించడానికి మనసు అసలే అంగీకరించలేదు చూశాను మెల్లిగా చెప్పాడు ఎప్పుడు ఎక్కడా ఉమాకాంత్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో చూశాను నీకు ఆ అమ్మాయితో పరిచయం ఉందా కృష్ణప్రసాద్ మౌనం వహించాడు మాట్లాడవేం నీకు ఆ అమ్మాయితో పరిచయం ఉందా లేదా ఆయన సూటిగా ప్రశ్నించారు కంఠం శాంత గంభీరంగా ఉంది పరిచయం ఉంది ఆ అమ్మాయి ఒక్క అమ్మాయితోనేనా ఇంకా చాలా అమ్మాయిలతో పరిచయం ఉందా తండ్రి ప్రశ్నకి అతని ముఖం ఎర్రబడింది సరే నువ్వు వెళ్ళు అన్నారు ఆయన కృష్ణప్రసాద్ ఆ గదిలోంచి నిష్క్రమించాడు ఆ రోజు కృష్ణప్రసాద్ మౌనంగా కూర్చోవటం చూసి కృష్ణ అతని భుజంపై చేయి వేసింది వాణి బీచ్లో ఒంటరిగా కలుసుకున్నప్పుడు అతని మౌనం ఆమెకి ఎలాగో ఉంది తల తిప్పి వాణి వైపు చూశాడు ఆ చూపులో ఎప్పటిలాగా అనురాగం తొడికిసలాడలేదు కొంటెతనం చిందులు వెయ్యలేదు ఏదో ఒక విషయం గురించి అతని మస్తిష్కం తీవ్రంగా ఆలోచిస్తోంది అని మనసు ఎక్కడో ఉంది అని గ్రహించడానికి ఆమెకి ఎంతోసేపు పట్టలేదు ఏమిటి ఆలోచిస్తున్నారు అడగకుండా ఉండలేకపోయింది ఏమీ లేదు తేలిగ్గా నవ్వేశాడు ఆ నవ్వులో నిండుదనం లేదు తన మనసులో విషయాన్ని ఆమె ఎక్కడ పసిగడుతుందో అన్న భయం దాగి ఉంది ఏమీ లేదు అని చెప్పినంతలోకే నేను ఆ మాత్రం గ్రహించలేననా మీ ఉద్దేశం కాస్త కినుకగా అంది నువ్వు గ్రహించలేవని చెప్పడానికి నాకు ధైర్యం ఎక్కడిది అతను నవ్వాడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ నువ్వు ఆ మాత్రం గ్రహించలేమని కాదు నా మనసులో బాధ నీకు చెప్పి నిన్ను బాధించటం దేనికి అని ఆమె అరచేతిలో తన వేళ్లతో మృదువుగా రాస్తూ ప్రేమాభిమానాలు ఉట్టిపడే స్వరంతో అన్నాడు అయితే నన్ను అంత పరాయిధానిగా చూస్తున్నారన్నమాట నిన్ను పరాయిదానిగా చూస్తున్నానా అంటూ అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి నా మనసు విప్పి చెప్పినా నన్ను అర్థం చేసుకోవేం అన్నట్టున్నాయి అతని చూపులు లేకపోతే ఏమిటి భార్యాభర్తలు సుఖ సంతోషాలలో గాని కష్టాలలో బాధలు పంచుకోవడం తప్ప వాణి అతని కళ్ళల్లో ఆనందం నిండుగా తొణకిసలాడింది ఆపుకోలేని సంతోషంతో ఆమె చేతిని పైకెత్తి గలగలలాడే గాజుల దగ్గర మణికట్టుపై పెదవులతో ఆంచుకున్నాడు వాణి నీ మనసు నాకు తెలుసు భార్యని ప్రాణానికి ప్రాణంగా అపురూపంగా చూడాలనేదే నా కోరిక అందుకే నీ మనసు కష్టపెట్టకూడదనే నా బాధ సిగ్గుతో ఆమె చెంపలు కెంపులయ్యాయి కనురెప్పలు బరువుగా కిందికి వాలిపోయాయి వాణి ఆమె చుబకం పట్టి పైకెత్తి ఆ కళ్ళలోకి చూశాడు మీనాల వంటి ఆ నయనాలు మిలమిలా మెరిశాయి క్షణం ఇద్దరు చూపులు పెనవేసుకుపోయాయి ఆ మూగ కళ్ళల్లో ఎన్నో కథలు ప్రేమ కావ్యాలు కదిలి దొర్లిపోయాయి క్షణం ఇద్దరు ఆ పరిసరాలనే మర్చిపోయారు చీకటి పడిన తర్వాత కానీ తెలియలేదు ఇరువురికి తామిద్దరూ అలా ఎంతసేపో కూర్చున్నది ముందుగా కృష్ణప్రసాద్ గుర్తించి వాణి ఇక వెళదామా అన్నాడు మెల్లిగా అనిర్వచనీయమైన అనేక ఆశ ఆశా నిరాశలలో ఉయ్యాల లూగుతోంది ఆమె మనసు హృదయమంతా సంతోషంతో పొంగిపోతోంది మనసు ఆనందంతో గంతులు వేస్తూ అంబర చుంబితమై మేఘాలను ఢీకొని కలల అలలలో తేలిపోతూ ఊహల పల్లెకిలో ఊరేగసాగింది అతను చిరునవ్వు నవ్వాడు ఆమె స పరధ్యానానికి వాణి తను లేచి ఆమెకు చెయ్యందించాడు వాణి అతను చేయి పట్టుకొని లేచి ఆ చేతిని వదలకుండానే అలాగే నడవసాగింది ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు కారులో టూకీగా ఆమెకు ఆ విషయం వివరిస్తూ అన్నాడు ఈ విషయంలో నువ్వు ఆలో ఏం ఆలోచించవద్దు మా నాన్నగారిని నేను ఒప్పిస్తాను అంది ఆమె నవ్వింది మీ మాటలపై నాకు నమ్మకం ఉంది అన్నట్టు ఆ నవ్వు అర్థాన్ని సూచించింది రాజా జగపతి రాయ్ గారు కారులో ఎక్కడికి వెళుతున్నట్టుగా ప్రయా ప్రయాణానికి సిద్ధం కాసాగారు కారులో ఒక పావు గంటలో బయలుదేరుతాను అనగా కొడుకుని పిలిచారు నాతో బయలుదేరు ఆజ్ఞాపించినట్టే అన్నాడు మీతో నా ఎక్కడికి అని అడగబోయి నాలుగు దాకా వచ్చిన మాటల్ని వెనక్కి లాక్కున్నాడు అవును పది నిమిషాల్లో తయారైరా తండ్రి మాటలకు ఎదురు చెప్పకుండా పది నిమిషాల్లో తయారై ఆయన చెప్పినట్టుగానే కూడా కారులో బయలుదేరి వెళ్ళాడు కారులో తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకోలేదు కారు తిన్నగా షణ్ముఖరావు గారి ఇంటి ముందాగింది ఇదేమిటి ఆశ్చర్యంగా చూశాడు కృష్ణప్రసాద్ కొడుకు మాటలకి సమాధానం చెప్పలేదు కారు దిగి లోపలికి నడిచాడు షణ్ముగరావు గారు కంగారుగా జగపతి రాయ్ గారికి ఎదురు వెళ్ళి మర్యాదగా లోపలికి ఆహ్వానించాడు సోఫాలో ఆ సీనులను చేసి కూతుర్ని పిలిచారు వాణి ఆశ్చర్యంగా తండ్రి పిలుపు వింటూనే హాల్లోకి వచ్చింది ఎంతో సంతోషం వస్తే గానీ ఆయన అలా పిలవరని తెలుసు ఎవరు వచ్చారా అనుకుంటూ హాల్లో ఆమె చిత్తరువులా నిలబడిపోయింది హాల్లో జగపతి రాయ్ గారు టీవీగా వెనక్కు జేరబడి కాలుపై కాలు వేసుకొని దర్జాగా కూర్చుని ఉన్నారు తల నేరిసినా మీసాలు నేరిసిన శరీర ఛాయ మాత్రం పచ్చగా బంగారు ఛాయలో మెరుస్తోంది ఆ కూర్చోవడంలో ఆ చూడటంలో టీవీ ఉట్టిపడుతోంది పక్కనే కృష్ణప్రసాద్ కూర్చున్నాడు ఆ తండ్రికి తగిన కొడుకుగా దర్జాలో ఏమాత్రం తీసిపోకుండా మనిషి ఫుల్ సూట్లో మెడలో టైతో అందంగా హుందాగా ఉన్నాడు వీరు కృష్ణప్రసాద్ నాన్నగారు రాజా రాయ్ గారు కూతురికి చెప్పారు షణ్ముఖరావు గారు అప్రయత్నంగా చేతులు జోడించింది ఆయన హుందాగా చిరునవ్వు నవ్వి తల ఊపారు తండ్రి కూర్చున్న సోఫా వెనుక నిలబడి ఉంది కూర్చోలేదు క్షణం ఆయన అమ్మాయి వైపు పరీక్షగా చూశారు మెరుపు తీగల అందంగా బంగారు బొమ్మలా ఉంది సన్నగా నాజుగ్గా ఉంది భుజాల చుట్టూ చెంగు కప్పుకొని ఎంతో అణకువుగా తల వంచుకునే నిలబడింది కొద్ది నిమిషాల తర్వాత లోపలికి వెళ్లి స్వీట్సు బిస్కెట్సు అన్ని ప్లేట్లో పెట్టి ట్రేలో తనే స్వయంగా పట్టుకొచ్చింది ఆయన ఒకే ఒక్క బిస్కెట్ మాత్రం తీసుకున్నారు కృష్ణప్రసాద్ స్వీట్ తిని బోర్నవీట తాగాడు జగపత్ రాయ్ గారు షణ్ముగరావు గారు పెళ్లి మాటల్లో పడ్డారు అనిర్వచనీయమైన ఆనందంతో మనసంతా నిండిపోయింది కృష్ణప్రసాద్కు అతని కళ్ళు మింతకాంతితో మెరవసాగాయి ఆమె మనసు అలాగే ఉంది తండ్రి కృష్ షణ్ముగరావు గారు ఇటు తన వైపు చూడటం లేదని గ్రహించి ఆమె వైపు కొంటెగా చూశాడు కనుబొమ్మలు ముడివేసి చిరుకోపంతో చూసింది చిరునవ్వు అతని పెదవుల మీద నాట్యం చేసింది ఆమె పెదవులు వస్తున్న నవ్వుని బలవంతంగా అదిమి పెట్టాయి ఎర్రబడిన ముఖాన్ని అతనికి చూపించడం ఇష్టం లేక ముఖం తిప్పుకుంది అంతలో పంతులు వచ్చాడు రావటంతోనే రాజా జగపతి రాయ్ గారికి ఆ తర్వాత చణ్ముగరావు గారికి చేతులు జోడించి అయ్యా నమస్కారం తమరు కబురు చేశారట అన్నాడు ఆ నేనే కబురు చేయించాను కూర్చోండి అంటూ ఎదురుగా సోఫా చూపించి కూర్చోమని చెప్పారు పంతులు నెమ్మదిగా సోఫాలో కూర్చొని తనని ఎందుకు రమ్మన్నారో వాళ్ళు చెప్పబోయే మాట కోసం ఎదురు చూస్తున్నట్టుగా చూశాడు వాణి నెమ్మదిగా లోపలికి జారుకుంది మా అబ్బాయికి పెళ్లి నిశ్చయమైంది చాలా సంతోషం అన్నాడు పంతులు జమీందార్ల ఇళ్లలో పెళ్ళి అంటే ఒక సంవత్సరం కాలు కదపకుండా ఇంటిలిపాది కూర్చొని తినవచ్చు అతడి అంతా సంతోషంగా ఉంది మీరు మా అబ్బాయి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టాలి ఓ తప్పకుండా అంటూ చేతి సంచిలో పాతబడి నల్లబడిపోయిన పుస్తకాల్ని బయటకు తీశాడు తల ఊగిస్తూ కృష్ణప్రసాదిక అక్కడ ఉండటం అనవసరం అన్నట్టు తండ్రితో చెప్పి పని ఉంది అంటూ ఎక్కడికో వెళ్ళాడు అమ్మాయి పేరు నక్షత్రం పుట్టిన తేదీ అబ్బాయి పేరు నక్షత్రం పుట్టిన తేదీ చెప్పండి అన్నాడు జగపతి రాయ్ గారు పంతులు చేతికి కాకితం అందించాడు షణ్ముగరావు గారు లేచి లోపలికి వెళ్ళి తిరిగి ఐదు నిమిషాల్లో వచ్చి చిన్న పుస్తకం చేత్తో పట్టుకొచ్చి ఆ పుస్తకంలో చూసి పంతులకి చెప్పాడు నక్షత్రాలు సరిగ్గా కుదరనందు వలన మూడు నెలల వరకు మంచి ముహూర్తం లేదు ముక్కు మీద నుంచి జారిపోతున్న నుంచి చూస్తూ చెప్పాడు పంతులు చెప్పిన మాటలకి ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు సరిగ్గా చూసి చెప్పండి అన్నాడు షణ్ముగరావు గారు ఆయన మాటకి నాలిక ఖర్చుకొని ముక్కును వేలించుకున్నారు పంతులు కళ్ళు మూసుకుంటూ నేను చూడటంలో ఆ పొరపాటు ఉండదు అన్నట్టు అయినా మీ అనుమానం మీది మళ్ళీ చూస్తాను అన్నాడు మళ్ళీ లెక్కలు కట్టి పుస్తకాలు చూశాడు ఎన్నిసార్లు చూసినా అలాగే వస్తుంది మూడు నెలల తర్వాత దివ్యమైన ముహూర్తం ఉంది ఈలోపు ఏదో ముహూర్తం పెట్టి పెళ్లి చేసినా అబ్బాయికి అమ్మాయికి కూడా మంచిది కాదు ఏదో కీడు జరుగుతుంది అన్నాడు నేను చెప్పవలసింది చెప్పాను తర్వాత మీ ఇష్టం అన్నట్టున్నాయి అతడి చూపులు వచ్చినప్పుడున్న ఉత్సాహం ఆ పంతుల్లో ఇప్పుడు కనిపించడం లేదు సరే మీ ఇష్టం మూడు నెలల తర్వాతే మంచి ముహూర్తం నిశ్చయించండి అన్నారు జగపతిరాయ్ గారు మాఘమాసం ఇరవయవ తేదీ ఆదివారం విద్య ఆ రోజు నక్షత్రం కూడా మంచిది ఇద్దరి పేరు మీద మంచి ముహూర్తం కుదిరింది రాత్రి రెండు గంటల పది నిమిషాలకు అని చెప్పారు సరే అదే ముహూర్తం నిశ్చయించండి అన్నారు జగపతిరాయ్ గారు షణ్ముగరావు గారు ఏం మాట్లాడలేదు సరే ఒక నెలలోపు జరుగుతుంది అన్న పెళ్ళి మూడు నెలల తర్వాత జరుగుతుంది మూడు అంటే ఎంత ఇట్టే రోజులు గడిచిపోతాయి అనుకొని మనస్సులోనే తృప్తిపడ్డారు పంతులు ముహూర్తం నిశ్చయించి లగ్నపత్రిక రాసి ఇచ్చాడు దాదాపు రెండు గంటల సేపు పట్టింది ఆ ముహూర్తం చూడటం పంతులకి తాంబూలంలో నూరు రూపాయలు పెట్టిచ్చారు జగపతి రాయ్ గారు రూపాయి చూస్తేనే వికసించే పంతుల ముఖం నూరు రూపాయలు చూసినా వికసించలేదు అతని ముఖం ఎందుకో నల్లబడిపోయింది వచ్చినంత ఉత్సాహం లేదు ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు జగపత్ రాయ్ గారు కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు ఆ రోజు గెస్ట్ హౌస్లో ఇద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళు పొందిన ఆనందం వర్ణించలేనిది మూడు నెలలు ఎప్పుడు గడుస్తాయా అని ఎదురుచూస్తున్నారు మునుపటిలా ధైర్యంగా తల ఎత్తి అతని వైపు చూసి మాట్లాడలేకపోతోంది చెప్పలేని సిగ్గు ముంచుకొస్తోంది వాణి మైమరుపుగా అంది ఆమె గుండెల నిండుగా సంతోషం పొంగిపోతోంది నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కదూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు ఆ మాట వింటనే కుడిచేతి వేళ్ళు అతని పెదవులు కానించింది మీ మాట నేనేందుకు నమ్మలేదు ఆ నమ్మకమే లేకపోతే మీకు నేను ఇంత దగ్గర అయ్యేదాన్న ఆపుకే ఆపుకోలేని సంతోషంతో ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు నవ్వుతూ అతన్ని చేతులతో వెనక్కి నెట్టేసింది మూడు నెలల వరకు మీరు అంత దూరంలో ఉండాలి అంటూ కళ్ళతోనే నవ్వింది అంతేనా పోన్లే అన్నట్టు మొహం విసుగ్గా పెట్టాడు అతని ముఖం చూస్తూనే ఆమె ఫక్కున నవ్వింది నీకు నవ్వుగానే ఉంటుంది మూడు నెలల తర్వాత నీ పని చెప్తాను అతను ఉడుక్కున్నాడు అని తెలిసి అతనికి దగ్గరగా జరిగి భుజంపై తలవాల్చింది ఆ రోజు వాణి ఇంటికి వచ్చాడు కృష్ణప్రసాద్ ఇంటి దగ్గర షణ్ముగరావు గారు లేరు ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్దాం అని ముందు రోజు అనుకున్నారు అతను వాణి ఇంటికి వెళ్ళేసరికి ఆమె రెడీగా లేదు ఏమిటి నువ్వు ఇంకా తయారవలేదా టైం ఎంత అయిందో తెలుసా ఆశ్చర్యంగా అంటూ చేతి వైపు చూసుకున్నాడు ఆమె అతని వైపు ఒకసారి చూసింది పెదవులపై పేలవమైన చిరునవ్వు మెరిసి మరుక్షణంలో మాయమైంది ఇప్పుడు సినిమాకు రావాలా అనుమానంగా అడిగాడు నాకు రావాలని లేదు ఏం నువ్వేగా సినిమాకు వెళ్దామని చెప్పావు అవును చెప్పాను నాకేమిటో ఈరోజు మనసేమీ బాగోలేదు ఏమైంది నీ మనసుకి ఈరోజు నవ్వాడు మరో రోజైతే అతనితో పాటు ఆమె కూడా నవ్వేసేదే కానీ ఆ రోజు ఉదాసీనంగా కూర్చుంది అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది ఆమె అలా అంత దూరంలో కూర్చోదు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ తనతో వాదిస్తూ దెబ్బలాడుతూ ఉంటుంది ఆమె నవ్వితే తన మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది తనను నవ్విస్తే ఒక్క క్షణం నవ్వాపుకోలేదు గుండెల నిండా సంతోషంతో మాటలే కరువైపోతాయి తనతో వాదిస్తూ దెబ్బలాడుతూ ఉంటే ఆమెతో వాదించి గెలవలేక ఆమె తెలివితేటల ముందు తలవంచి అభివాదం చేయవలసిందే ఆమె గడుసుదనం ముందు తలవంచడంలో తనకెంతో ఆనందం వాణి కళ్ళెత్తి అతని వైపు ఒకసారి చూసి చూపులు పక్కకు తిప్పేసింది అలా ఉన్నావేం మీ నాన్నగారు ఏమైనా అన్నారా ఆమె భుజంపై చేయి వేసి మృదువుగా అడిగాడు లేదన్నట్టు తల తిప్పింది మరి ఏమీ లేదండి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి జ్వరం వచ్చి హఠాత్తుగా చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయి పది రోజులైనా నాకు ఈరోజే తెలిసింది అలాగా నొచ్చుకున్నట్టు చూశాడు ఇద్దరి మధ్య కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది కొద్ది క్షణాలు తర్వాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వాణియే మాట్లాడింది నాకు నా ఫ్రెండ్ మరణం కంటే ఆమె భర్త కొద్ది రోజుల్లో వివాహం చేసుకోబోతున్నట్టు తెలిసి నా మనసు మరీ కృంగిపోతోంది ఆమె వైపు వింతగా అదోలా చూశాడు బాగుంది వాణి చచ్చిన వాళ్లతో మనం చచ్చిపోతామా భార్య చనిపోతే ఎన్నాళ్ళుంటాడు ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అందులోనూ వయసు అయిపోయినవాడు కాదు కోరికల్ని చంపుకోవడానికి వాణి అతని మాటలకి తుళ్ళి పడినట్టు చూసింది నా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ ఐదు సంవత్సరాలు ప్రేమ కథ నడిచిన తర్వాత ఇంట్లో వాదించి పట్టుబట్టి తిండి మానేసి చివరికి ఎలాగైతేనే తల్లిదండ్రులను ఒప్పించి అతన్నే పెళ్లి చేసుకుంది ఇప్పుడు చెప్పండి అతను అలా పెళ్లి చేసుకోవడం అన్యాయం అవునా కాదా ఆమె అమాయకత్వానికి నవ్వాడు వాణి కాలమే మనుషుల్ని మార్చేస్తుంది ఎలాంటి దుఃఖమైనా రోజులు గడిచే కొద్దీ మాసిపోతుంది మరి వాళ్ల ప్రేమ అతనికి నవ్వొచ్చింది ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్య చనిపోతే ఇక జీవితమే వద్దనుకుంటే ఎలా మనం అతని సంగతి కూడా ఆలోచించాలి స్త్రీ తోడు లేకుండా ఏ మగవాడు ఉండలేడు ఆ దుఃఖాన్ని మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవడమే మంచిది అతని మాటలకి ఆమె చివ్వున చూసింది అయితే ఒకవేళ నేను చనిపోతే మీరు అంటూ చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది దెబ్బతిన్నట్టు చూశాడు వాణి కంగారుగా ఆమె చేతులు పట్టుకున్నాడు అతని చేతుల్ని కొట్టింది అయినా అతను వదల్లేదు బలవంతంగా ఆమెను తన ఒడిలోకి లాక్కున్నాడు ప్రేమగా జొత్తుని చంపల్ని నిమురుతూ వాణి మన ప్రేమ అందరిలాంటి ప్రేమ అనుకున్నావా అయినా ఏమిటి నీ ఆలోచన అర్థం లేకుండా అన్నాడు నేను నా ఫ్రెండ్లాగా ఏ జ్వరమైనా వచ్చి చనిపోతే అంది అతడి ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తూ వాణి ఏమిటి ఆ మాటలు ఎవరి జీవితమో ఏదో అయింది అని మన జీవితం అలాగే అవుతుందా మతి లేకుండా మాట్లాడకు విసుగ్గా అన్నాడు ఏం నేనేమైనా అమృతం తాగాను మృత్యువుని జయించడానికి నేను అందర్లాంటి దాన్నే రోషంగా అంది ఏమిటి ఈరోజు ఇలా మాట్లాడుతుంది ఏమైంది ఆమె మాటలు వింటుంటే మనసు ఏదో కీడును సంకిస్తోంది ఏమిటి వాణి ఆ మాటలు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అతని ముఖం గంభీరంగా మారిపోయింది నిన్ను తప్ప మరో స్త్రీని నేను కన్నెత్తైన చూడను సరేనా ముఖంలో నవ్వు లేదు ముఖమంతా ఎర్రగా అయింది అలా చెప్పటం కాదు అంటూ అతని ఒడిలోంచి తల ఎత్తి లేచి కూర్చుని కళ్ళు తుడుచుకొని చెయ్యి చాపుతూ ఉంది నేను చచ్చిపోతే మరో వివాహం చేసుకోనని మీకు అత్యంత ప్రియమైన వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పండి అతని కళ్ళలోకి సూటిగా చూస్తోంది బాగా ఏడ్చిందేమో కళ్ళు ఎర్రగా కనురెప్పలు బాగా ఉబ్బి ఉన్నాయి ఏమిటి ఎలా ఇలా ఎందుకు మాట్లాడుతోంది అర్థం లేకుండా మతిలేని మాటలు అందుకే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్న పాట కూడా ఉంది ఇలాంటి వాళ్ళని చూసే కాబోలు ఆ పాట మనసులోనే విసుక్కున్నాడు అతని ముఖంలో మార్పు లేదు గంభీరంగానే ఉంది మాట ఇవ్వండి చెయ్యి ఇంకా ముందుకు చాపింది నా తండ్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా జీవితంలో నువ్వు తప్ప మరో స్త్రీ ప్రవేశ మరో స్త్రీని ప్రవేశించనివ్వను ఆమె చేతిలో వేశాడు నేను చచ్చిపోయినా కూడా మీరు అదే మాట మీద ఉంటారా నేను మాట ఇచ్చాను అంటే అంతే తృప్తిగా చూసింది నాకు తెలుసు మీ మనసేమిటో నా ఫ్రెండ్ మరణంతో నాకు ఎక్కడలేని ఆలోచనలు పుట్టుకొచ్చి నాకు పిచ్చెత్తేస్తున్నాయి ఆ మాటలు వింటూనే అనురాగంతో ఆమెను అప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు కృష్ణప్రసాద్ ఈరోజు ఆమె నోటి నుండి ఎందుకు ఈ మాటలు వచ్చాయి ఏదో అనిర్వచనీయమైన బాధ గుండెల్లో సుడులు తిరగసాగింది అతనికి వారిద్దరూ పెళ్లి రోజు కోసం రోజులు లెక్కబెడుతూ ఎదురు చూస్తున్నారు ఇద్దరి మనసుల్లో ఆనందం ఇద్దరి ఆలోచనలు ఒకే విషయం గురించి అయినా ఊహలు వేరు కళలు వేరు ఇద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు ఒకరి ఆనందం ఒకరు పంచుకుంటూ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు శరీరాలు వేరైనా మనసు ఒకటే మాట ఒకటే వాళ్ళ సంతోషానికి అంతులేదు ఒక నెల గడిచిపోయింది రెండవ నెల గడుస్తోంది పెళ్లి ఇంకా నెల పది రోజులు మాత్రమే ఉంది కృష్ణప్రసాద్ పెళ్లి బట్టలు ఫారిన్ నుండి తెప్పించుకున్నాడు వాణి కూడా పెళ్లికి చీరలు నగలు అన్నీ కొనుక్కోసాగింది గొప్పవాళ్ళింట్లో పెళ్లిళ్ళు అంటే ఊరంతా హడావిడే ఆ రోజు కృష్ణప్రసాద్ వాణి భీమునిపట్నం కారులో బయలుదేరారు సరదాగా అక్కడ బీచ్ చూడడానికి మూడు గంటలకి బయలుదేరారు మళ్ళీ సాయంత్రం ఆరు ఏడు గంటలకి బయలుదేరి వచ్చేద్దామని భీమునిపట్నం బీచ్లో కాసేపు సరదాగా తిరిగి ఆరున్నర పావు తక్కువ ఏడు గంటలు అవుతుండగా కారులో ఇంటికి తిరుగుముఖం పట్టారు తన పక్క సీట్లో కూర్చున్న వాణి వైపు సరదాగా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు ఏమిటా చూపులు అటు చూడండి చిరుకోపంతో అతని గెడ్డం మీద వేళ్ళుంచి అటు తిప్పింది చిత్తం నవ్వాడు అతను డ్రైవ్ చేస్తూనే మాటలు ఇద్దరి మధ్య దొరిలిపోతున్నాయి మాటలతో పాటు నవ్వులు ఆమె మాటిమాటికి అతనికి గుర్తు చేస్తూ రోడ్డు వైపు చూడమంటోంది ఆ కారులోనే మృత్యువు తమతో ప్రయాణం చేస్తోందని వాళ్ళిద్దరికీ తెలీదు వాళ్ల నవ్వులు హాస్యాలు మాటలు ప్రేమానురాగాలు చూసి ఆ మృత్యుదేవత భరించలేకపోతోంది ఎంత వేగంగా ఆ ప్రేమికులలో ఒకరిని పొట్టన పెట్టుకుందామా అని వేగిరపడుతూ టైం కోసం ఆ అవకాశం కోసం ఎదురు చూస్తోంది టైము దగ్గర పడుతోంది మృత్యుదేవత కోరలు చాచి వికటాటహాసం చేయసాగింది మృత్యుదేవత కడుపు మండిపోతోంది కరకరలాడే ఆకలితో ఆవురావురమంటూ నోరు చప్పరించసాగింది కారులో వాళ్ల నవ్వులు మిన్నంటాయి ఎదురుగా ఓ లారీ స్పీడ్గా వస్తోంది కృష్ణప్రసాద్ డ్రైవ్ చేస్తూ తల పక్కకు వంచి ఆమె నుదుట నుదురు కానించి నవ్వాడు గుసగుసలాడుతూ వాణి చెంపలు సిగ్గుతో కుంకుమందినట్టు ఎర్రబడ్డాయి కనురెప్పలు బరువుగా కిందికి వాలిపోయాయి ఎదురుగా లారీ ఆ పక్కనే బస్సు రావటం కనిపించి కంగారుగా కారు పక్కకు తప్పించాలని చూశాడు కారు ప కారు పక్కకు తప్పించాలని లారీ డ్రైవర్ లారీని పక్కకు తప్పించాలని అతడు చూశారు కృష్ణప్రసాద్ కారు వెళ్ళి పక్కన చెట్టుకు గుద్దేసింది వాణి కెవ్వు నరవడం కారు చెట్టుని గుద్దేయటం క్షణాల్లో జరిగిపోయింది కారు యాక్సిడెంట్ అవడంతో వాణి వెంటనే మృత్యువు కౌగిట్లో చిక్కుకుంది వెంటనే అక్కడికక్కడే ప్రాణం వదిలేసింది కృష్ణప్రసాద్ తలకి బలమైన గాయం తగిలి స్పృహ తప్పి పడిపోయాడు వాణి కృష్ణప్రసాద్ రక్తపు మడుగులో పడి ఉన్నారు బస్సులో జనమంతా దిగిపోయారు యాక్సిడెంట్ అయింది అని చెప్పిన మరుక్షణంలోనే అంతా గుమిగూడిపోయారు అంతవరకు నిర్మానుష్యంగా ఉన్న రోడ్డంతా జనంతో గోలగా గొడవగా తయారైంది మృత్యుదేవత తన ఆకలి తీర్చుకొని సంతృప్తిగా గుండెల నిండా సంతోషాన్ని నింపుకొని శాంతించిన మనసుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది కృష్ణప్రసాద్ని నిమిషాల మీద హాస్పిటల్లో చేర్చారు హాస్పిటల్ జనంతో కిక్కిరిసి ఉంది రాజా జగపతి రాయ్ గారు అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని చూడడానికి వచ్చారు అంతా జగపతి రాయ్ గారు విరిగి మీద పడినట్టయ్యారు కొడుకు అలా స్పృహ లేకుండా పడి ఉండటంతో నెల పది రోజుల్లో పెళ్ళవుతుంది అనగా ఆ అమ్మాయి ప్రాణాలు వదలటం ఆయనకి బాధగా పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది ఒకగానొక కొడుకు భార్య పోయిన తర్వాత ఎంతో ప్రాణంగా పెంచుకున్న కొడుకు ఏమైపోతాడో అన్న బెంగ ఆయన మనసుని పీడించేయసాగింది మూడు రోజుల తర్వాత కృష్ణప్రసాద్కి స్పృహ వచ్చింది ఇల్లు అంతా కొత్తగా కనిపించసాగింది ఇంట్లో మూడు నాలుగు సంవత్సరాల బాబు తిరిగి ఆడుకోవడం తలకి గాయంతో మంచం మీద నుండి కదలక పడుకుంటే సవిత అతనికి ఎంతో సేవ చేయటం ఆశ్చర్యంగా అనిపించింది ఆమె ఎవరో తెలీదు ఆమె అంతవరకు ఎప్పుడూ చూసిన గుర్తు కూడా లేదు ఆ ఇంట్లో అన్ని హక్కులు ఉన్నట్టే ప్రవర్తించటం అంతా అతనికి ఎలాగో ఉంది అతని కళ్ళు వాణి కోసం వెతకసాగాయి ఆమె కనిపించలేదు తండ్రిని పిలిచి అడిగాడు నాన్నగారు వాణికి ఎలా ఉంది దెబ్బలేమైనా తగిలాయా నన్ను చూడ్డానికి రాలేదేం ఆతృతగా అడిగాడు కొడుకు అలా అడగటంతో ఆయన ముఖం పక్కకు తిప్పుకున్నారు ఆయన హృదయం ఆ మాటలు వింటూనే ద్రవించిపోయింది గుండె రాయి చేసుకొని అలాగే కొడుకు మంచం దగ్గర కూర్చున్నాడు చెప్పండి నాన్నగారు వాణి ఎక్కడుంది తిరిగి మళ్ళీ ప్రశ్నించాడు బాబు నువ్వు కాసేపు రెస్ తీసుకో డాక్టర్లు నిన్నెక్కువ మాట్లాడవద్దని చెప్పారు వాళ్ళు అలాగే చెప్తారు నేను బాగానే ఉన్నాను నాకు ఏ రెస్ట్రో అక్కర్లేదు వాణి ఏది చెప్పండి అంటూ మంచం మీద నుండి లేవబోయాడు అంటూ ఆయన కొడుకుని లేవనియ్యలేదు ఉండండి నాన్నగారు నన్ను ఆపకండి నేను లేచి వాణికి ఫోన్ చేస్తాను నన్ను చూడడానికి ఎందుకు రాలేదు నాకు దెబ్బలు తగిలాయి అని తెలీదా నా ప్రాణం వాణియే ఆమె లేకుండా క్షణం బ్రతకలేని ఆమెకు తెలీదా నా మీద ఎందుకు కోపం వచ్చింది భీముని పట్నంలో మేం ఏమీ మాటకు మాట కూడా అనుకోలేదే నాన్నగారు మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను ఫోన్ చేసి కనుక్కోనివ్వండి ఫోన్ చేసిన వెంటనే వాణి పరిగెత్తుకొస్తుంది నాకు తెలుసు అంటూ తల అటు ఇటు అశాంతిగా తిప్పసాగాడు గుండెల్లో బాధ తొలిచేస్తోంది కళ్ళు ఎర్రబడి గొంతు కాచుకుపోతోంది నన్ను ఫోన్ చేయనివ్వండి అతను అదే మాట విడవకుండా అంటూ ఆయాసపడుతూ మధ్య మధ్య నాగిపోసాగాడు అతన్ని పట్టుకోవడం కష్టమైపోతోంది సవితను పిలిచి కొడుకు దగ్గర కూర్చోమని కొడుక్కి చెప్పారు షణ్ముగరావు గారికి ఫోన్ చేసి వాణిని తీసుకురమ్మని చెప్తాను అన్నారాయన కృష్ణప్రసాద్ కళ్ళు తలుక్కొని మెరిశాయి జగపతి రాయ్ గారు భారంగా కుర్చీలో నుండి లేచారు ఒక్కొక్క అడిగే బరువుగా వేస్తూ ఫోన్ని సమీపించారు ప్రాణం లేని మనిషిగా రిసీవర్ చేత్తో పట్టుకుని నెంబర్ డయల్ చేశారు ఏం మాట్లాడారో ఎవరితో మాట్లాడారో ఆయనకు ఒంటి మీద స్పృహే లేదు కొడుకు దగ్గరకు వచ్చి ఫోన్ చేశాను వస్తున్నారు అన్నాడు వాణి కూడా వస్తానందా ఆతృతగా అడిగారు సవితకు కళ్ళనీరు గిర్రును తిరిగింది రాయ్ రాయగారు కొడుకు తల మీద చెయ్యి వేశారు నుదురు ముఖం చుట్టూ కట్లు కట్టి ఉన్నాయి కొడుకు ముఖం సరిగ్గా ఆనవాలే తెలియటం లేదు ఆ పొడుగు ముక్కు చురుకైన కళ్ళు అతను కృష్ణప్రసాద్ అని చెప్తున్నాయి ఒక పావుగంటలో డాక్టర్ వచ్చాడు అతను వచ్చిన పది నిమిషాలకి షణ్ముగరావు గారు మాలిని వచ్చారు జగపతి రాయ్ గారు వారికి ఎదురు వెళ్ళి వాణి గురించి అడుగుతున్నట్టు చెప్పారు షణ్ముగరావు గారు బాధగా తలవాల్చుకున్నారు మాలిని కళ్ళ నీళ్లు తెచ్చుకొని కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది అంతా విన్న డాక్టర్ తల పంకించి కృష్ణప్రసాద్ ఉన్న గదిలోకి తీశాడు అతని వెనకే అంతా వెళ్ళారు మిస్టర్ కృష్ణప్రసాద్ డాక్టర్ కంఠం గంభీరంగా పలికింది అతని భుజంపై ఓదార్పుగా తడుతూ మీరు ఈ విషయంలో ధైర్యం తెచ్చుకోవాలి అర్థం కానట్టుగా చూశాడు డాక్టర్ వైపు మిగతా అందరి వైపు మార్చి చూస్తున్న అతనికి వాణి ఎక్కడా కనిపించలేదు మీరు భీమునిపట్నం నుండి వస్తుంటే కార్ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో డాక్టర్ మాటల మధ్యలో ఆపేశాడు చెప్పండి డాక్టర్ ఆగిపోయారేమిటి ఆ యాక్సిడెంట్లో ఆత్రుతగా అడిగాడు మీరు ముందు ధైర్యంగా ఉండాలి ఏమిటో త్వరగా చెప్పండి మిగతా అందరూ అతని వైపు చూడలేక తలలు వంచేసుకున్నారు ఆ యాక్సిడెంట్లో వాణి చనిపోయింది అని మెల్లగా చెప్పాడు వాణి ఆకాశం విరిగి మీద పడినట్టాడు ఆ బాధకి తట్టుకోలేక నరాలు తెగిపోతున్నట్టుగా ఉంది వాణి నన్ను విడిచి వెళ్ళిపోయావా బాధగా కళ్ళు మూసుకుని గుండెలపై చేత్తో రాసుకున్నాడు గుండెలు బరువెక్కిపోయి మనసంతా ఎలాగో అయింది ఈ భూప్రపంచమంతా ఒక్కసారి గిర్రున తిరిగిపోతున్నట్టుంది ఒక్కసారి కళ్ళు వెప్పి షణ్ముగరావు గారి వైపు మాలిని వైపు చూశాడు వాణ్ణి చనిపోయి మూడు రోజులు దాటి నాలుగు రోజులైనా వారు ఏం దుఃఖపడుతున్నట్టు లేదు బాధగా తలవాల్చుకొని నిలబడ్డారు ఎవరమ్మాయో చనిపోయినట్టు వీరిలో దుఃఖం ఎంత త్వరగా మాసిపోయింది కనీసం పది రోజులైనా కాలేదే ఈ బాధ తనే భరించలేకపోతున్నాడు కన్నతండ్రి ఎలా తట్టుకోగలిగాడు ఆయన ఎంత కర్కోటకుడు అవును ఒక కూతురు మృతి చెందితే మరో కూతురు ఉంది మరి తనకి తనకెవరున్నారు తన ప్రాణానికి ప్రాణమైన వాణి చనిపోయింది తనని విడిచి అందుకోలేనంత దూరం పారిపోయింది ఇక తనకేం మిగిలింది బాధగా కళ్ళు మూసుకున్న ఆ కళ్ళల్లోంచి రెండు వెచ్చటి కన్నీటి బిందువులు రాలిపడ్డాయి షణ్ముగరావు గారు మాలిని వెళ్లారు డాక్టర్ ఒక గంట వరకు అతని దగ్గరే ఉన్నాడు రోజులు గడుస్తున్నాయి అతని మనసు వాణి గురించి ఆలోచించటం మానలేదు సవిత ఇరవై నాలుగు గంటలు అతన్ని కనిపెట్టుకునే ఉంటుంది అతనికి ఒకటే ఆశ్చర్యం షణ్ముగరావు గారి ప్రవర్తన కూతురు చనిపోయి ఏ మూడు నాలుగు సంవత్సరాలు అయినట్టు మనిషి మామూలుగా ఉండటం ఆమె మృతి చెంది మూడు నాలుగు రోజులైందన్న బాధ వారిలో లేదు ఏం మనుషులు మనిషి కళ్ళెదట ఉంటేనే ప్రేమానుబంధాలా మనిషి చచ్చిపోతే మర్నాటికి మరుపేనా ప్రతిరోజు ప్రతి నిమిషం ఆనాటి సంఘటనలో ఒక్కొక్కటి మనసులో మెదిలి మనోనేత్రం ఎదట నిలవసాగాయి వాణ్ణి వాణ్ణి అంటూ మనసు ఆక్రోశించసాగింది అందుకేనా నువ్వు వెళ్ళిపోయే ముందు నా దగ్గర మాట తీసుకున్నావు నిన్ను మర్చిపోయి మరో స్త్రీని వివాహం చేసుకుంటానన్నా నువ్వు నువ్వు బాధపడ్డావు అందుకే చనిపోయే ముందు నన్ను విడిచి వెళ్ళలేక నీ మనసు అంత విలవిలలాడింది చెప్తే నేను నీ కూడా అవుతానన చెప్పకుండా వెళ్ళిపోయావు నిన్ను నన్ను వేరు చేయడానికి ఆ దేవుడికి మనసు ఎలా ఒప్పిందో ఆ భగవంతుడికి మనమేం అపకారం చేశాం అంటూ బాధపడసాగాడు వాణితో తన పరిచయాన్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడసాగాడు తను ఇక ఈ జన్మలో పెళ్లి మాట తలపెట్టను అన్నప్పుడు తండ్రి సవితల విషయం తనకెందుకు బాబు అంటే అతని మనసులో ఎలాంటి కాసి కోపం లేవు ఇద్దరిలో ఒకే రక్తం అందుకే కాబోలు బాబు అంటే తనకు చాలా ఇష్టం మాలిని ప్రతిరోజు ఏదో టైంలో వస్తూనే ఉంది అతను మామూలుగా మాట్లాడుతున్నాడు ఒకరోజు షణ్ముఖరావు గారు జగపతి రాయ్ గారితో మాట్లాడడానికి వచ్చారు కృష్ణప్రసాద్కి గాయం మానింది ఇప్పుడు కులాసాగా ఉన్నాడు ఎక్కడికైనా ఒక్కడే వెళ్ళొస్తున్నాడు ఆరు నెలలు దాటిపోయాక షణ్ముగరావు గారు వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళటం కృష్ణప్రసాద్కు అర్థం కాలేదు రెండు రోజుల తర్వాత కొడుకుతో అన్నారు మాలినిపై నీ అభిప్రాయం తండ్రి అడుగుతున్నదేమిటో మొదట అర్థం కాలేదు మాలిని పెళ్లి విషయమై నన్ను అడగడానికి వచ్చారు షణ్ముగరావు గారు విషయం అర్థ విషయం అర్థమయ్యి మౌనం వహించాడు చెప్పు బాబు మాలిని అంటే నీకు ఇష్టమైతే పెళ్ళి చేసేస్తాను లేదా నేను చెప్పిన అమ్మాయినే చేసుకుంటానంటే నాకు అంతకంటే సంతోషం ఏముంటుంది నాన్నగారు మాలిని నాకు మరదలవుతుంది ప్రతి పురుషుడికి బుద్ధి వివేక్ వివేక జ్ఞానం ఉంటే కళ్ళు తెరుచుకొని నిజం గ్రహించుకుంటాడు మరదలు తోడబుట్టిన చెల్లెలతో సమానం ఆ మరదల్ని పెళ్లి చేసుకోవటం నా దృష్టిలో మహా పాపం అంతేకాదు ఆ మరదల్ని పొందాలనుకున్న పురుషుడు పాపాత్ముల్లోకెల్లా పాపాత్ముడు అటువంటివాడు కుష్ఠరోగు అయి విలపిస్తాడు మరదల్ని చెల్లెలిగా కూతురిగా చూడాలే గాని భార్యగా ఎన్నడూ చూడకూడదు జగపతి రాయ్ గారు కొడుకు మాటలు వింటునే గర్వంతో గుండెలు పొంగాయి తన కడుపున పుట్టిన కొడుకు ఎంత చక్కగా చెప్పాడు గుమ్మం పక్కన నిలబడి వారి సంభాషణలో ఆలకిస్తున్న సవిత గుండెల నిండా ఊపిరి తీసుకుంది తేలికైన మనసుతో మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయింది బాబు నేను ఒక అమ్మాయిని చూశాను నువ్వు చేసుకుంటావా నాన్నగారు దెబ్బతిన్నట్టు చూశాడు ఏ మాట అయితే వినకూడదని దూరంగా తప్పుకు తిరుగుతున్నాడో ఆ మాటనే తండ్రి మళ్లీ మళ్ళీ అడగటంతో ఆనాడు ఇచ్చిన మాట గుర్తుకొచ్చి వెయ్యి కంటాలుగా మారి చెవుల్లో మారుమోగసాగింది నేను చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా నేనేమైనా అమృతం తాగాననుకుంటున్నారా మృత్యువుని జయించడానికి నేను అందరిలాంటి దాన్నే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి నేను చచ్చిపోతే మరో వివాహం చేసుకోనని మీకు అత్యంత ప్రేమైన వాళ్ల మీద ప్రమాణం చేసి చెప్పండి అంటూ చెయ్యి చాపి అడగటం ప్రతిక్షణం గుర్తుకొస్తోంది ఆ మాటలే ప్రతి క్షణం గుర్తుకొచ్చి బాధ పెడుతున్నాయి ఏ దేవుడు ఆమె చేత ఆ మాటలు పలికించాడో ఆ మాటలే నిజమయ్యాయి తండ్రి మీద ప్రమాణం చేసి మరీ చెప్పాడు చెప్పు బాబు నాన్నగారు నన్ను క్షమించండి వాణికి ఇక ఈ జన్మలో పెళ్లి చేసుకోనని మాట ఇచ్చాను మాట ఇచ్చావా ఆశ్చర్యంగా చూశారు అవును నాన్నగారు ఇక నా పెళ్లి విషయం మీరు మర్చిపోండి బాబు ఆ మాటలు చచ్చిపోయిన వాళ్లతో మనము చచ్చిపోతామా ఈ ఆస్తి ఈ జమీందారు వంశం ఇలా ఊరు పేరు లేకుండా మాసిపోవలసిందేనా నాన్నగారు ఇన్ని రోజులు నేను అనేక విధాలుగా ఆలోచించాను నేను పెళ్లి చేసుకోకుండా ఈ వంశం నిలిచే ఉపాయం ఏమిటా అని బాబుని ఈ వంశానికి వారసుడిని చేయండి ఈ ఆస్తి అంతా వాడికే ఇచ్చేయండి నేనేమి అనుకోను మనస్ఫూర్తిగా వాడిని ఆశీర్వదిస్తాను ఆ మాటలు వింటూనే జగపతి రాయగారు జగపతి రాయగారి ముఖం గంభీరంగా మారిపోయింది అదే సమయమని తలిచి ఏదో చెప్పబోయి పెదవులు అస్పష్టంగా కదిలి మాటలు బయటకు రానివ్వలేదు కృష్ణప్రసాద్ తండ్రితో ఇంకా చాలా చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు ఆయన కూడా కొడుకుతో చాలా చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయారు కృష్ణప్రసాద్ ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు జగపతి రాయ్ గారు ఒక్కసారిగా కృంగిపోయారు చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోతున్నారు బాబు ఎవరో కొడుక్కి చెప్పలేకపోతున్నారు చెప్పిందాకా ఉండి కొడుకు ఏమంటాడో ఆయన అశాంతిగా కళ్ళు మూసుకున్నారు ఆ రోజు రాత్రి సవిత కృష్ణప్రసాద్ గదిలోకి మెల్లగా వెళ్ళింది అతను పడుకున్నాడా లేదా అని చూడటానికి అతను మంచం మీద పడుకొని ఒక ఫోటో గుండెలకు ఆనించుకొని కళ్ళు మూసుకున్నాడు అతను నిద్రపోవటం లేదు మెలకువుగానే ఉన్నాడని గ్రహించి మెల్లిగా మంచం దగ్గరకు వెళ్ళింది ఒక క్షణం అలాగే రెప్ప వేయకుండా చూసింది అతని వైపు మెల్లగా చెయ్యి ఆనించి అతని నుదు అతని నుదుటి మీద వేసింది ఆ చెయ్యి చల్లగా హాయిగా అనిపించింది అతనికి ఆ చేతిని అలాగే నుదురికి చంపలికి ఆనించుకొని వాణి వాణి అన్నాడు ఆర్తిగా సవితకు అంత హృదయం పిండేసే బాధలోనూ ఈర్ష్య మనసులో ముళ్ళులా కలుక్కుమంది మనసు ఒక్కసారి భగ్గుమంది తను ఇంత సేవ చేస్తున్నా ఈయన గారికి కొంచెం కూడా జాలి లేదు సరికదా అస్తమానం వాణినే తలుస్తున్నారు అనుకుంది మనసులో అప్రయత్నంగా అతని చేతిలో ఫోటో చటుక్కునలాగి అవతల పారేసింది కృష్ణప్రసాద్ ఒక్కసారిగా కళ్ళు వెప్పి చూశాడు తన మంచం మీద కూర్చున్నది వాణి కాదు తన చేతిలో ఉన్నది వాణి చెయ్యి కాదు సవిత కూర్చుని ఉంది ఆమె చెయ్యి తన చేతిలో ఉంది ఉలిక్కి పడ్డట్లుగా చెయ్యి వదిలేసి ఆమెను ఒక్క గెంతు ఒక్క గెంటు గెంటేశాడు అవమానంతో ఆమె వదనం ఎర్రబడింది ఇంత రాత్రప్పుడు నా గదిలో నీకేం పని అతని ముఖం జేవురించింది కళ్ళల్లో జీరలు అలుముకున్నాయి ఆమె మాట్లాడలేదు ఈ పెద్ద మనిషికి ఏమని సమాధానం చెప్తే తల వంచుకుంటాడోనని ఆలోచిస్తోంది మాట్లాడవేం గద్దించి అడిగాడు అతని మనసు ఉడికిపోతోంది అటు తండ్రితో ఇటు తనతో చిచి ఏం ఆడవాళ్ళు డబ్బు ఎక్కడ కనిపిస్తే అటు పరిగెత్తుతారు మనసులో ఆమె అంటే అసహ్యం కలిగింది రాత్రి వేళ ఎప్పుడూ నా గదిలోకి రావద్దు వెళ్ళు వెళ్ళిక్కడి నుండి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు అతని వైపు ఒక నిర్లక్ష్యమైన చూపు చూసింది ఆ చూపులో ఎన్నో అర్థాలు కొట్టొచ్చినట్టు కనిపించసాగాయి నీకంతకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి మనసు మంచిదైనప్పుడు స్త్రీ పురుషులు ఒంటరిగా ఉంటే ఏమవుతుంది మన మనసు మన చెప్పు చేతల్లో నడిస్తే రాత్రి అయినా పగలైనా ఒకటే మన మనసు నిర్మలంగా ఉంటే ఈ శంకలే ఉండవు అన్నట్టుగా చూసి ముఖం తిప్పుకుంది కృష్ణప్రసాద్ కూడా మొహం తిప్పేసుకున్నాడు అబ్బా ఈ అమ్మాయి కళ్ళు అందరు అమ్మాయి లాంటి కళ్ళు కావు ఆ కళ్ళల్లో కనిపించే కాంతి వేరు ఆకర్షణ వేరు ముఖ్యంగా మనసులో ఉన్న ఎలాంటి విషయాలైనా సరే చేంతాడతో తోడయ్యగల శక్తి ఆ కళ్ళల్లో దాగి ఉంది ఆ అమ్మాయి కళ్ళల్లో పడకుండా ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి ఆ సోగ కళ్ళకి ఆకర్షణ ఉంది ఎలాంటి మనిషిని అయినా అయస్కాంతంలా దగ్గరకు లాక్కుంటాయి ఆ కళ్ళు ఆ అయస్కాంతానికి అంటుకుపోయిన మనసు చచ్చినా విడిపించుకోరాలేదు అందుకే అతను చాలా జాగ్రత్తగా మసులుకుంటాడు ఆమె దగ్గర ఆమె గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోతుంటే సవిత ఆ గొంతు తగ్గు స్థాయిలో వినిపించింది వెనుతిరిగి చూడకపోయినా మీట నొక్కినట్టు ఆగిపోయింది నన్ను క్షమించు ఆ మాటలు వింటూనే చివ్వున తల తిప్పి చూసింది క్షమార్పణలు దేనికి నీ మనసు నొప్పించినందుకు ఆమె మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది తనకతను క్షమార్పణలు చెప్పటమా ఆలోచిస్తూ పరధ్యానంగా గదిలో అడుగుపెట్టింది బాబు మంచం మీద బొమ్మలా పడుకొని నిద్రపోతున్నాడు మంచం మీద కూర్చుని బాబుని జోకొడుతూ నిద్రపుచ్చుతోంది ఓ స్త్రీమూర్తి పల్చని తెల్లటి చీర జాకెట్ చేతులకి మెళ్ళోకి చెవులకి ఏం వస్తువులు లేవు పాలరాతి బొమ్మల నాజుగ్గా అందంగా ముత్యంలా మెరిసిపోతోంది కట్టుకున్న చీర తళతళ మెరుస్తోంది బాగా పొడవుగా ఉన్న నల్లటి కేశాలు చందమామ లాంటి ఆమె ముఖాన్ని నల్లని మేఘాల్లా కప్పివేస్తున్నాయి నుదుట ఎర్రని గుండ్రని పెద్దబొట్టు తళతళ మెరుస్తోంది సవిత పరధ్యానంగా కిటికీ దగ్గరగా వెళ్తూ మంచం మీద ఎవరో కూర్చున్నట్టుగా కనిపిస్తే ఆశ్చర్యంగా అటు చూసింది ఆమె విశాల నయనాలు చురుగ్గా సవిత వైపు తిప్పింది ఆ చూపుల్లో మెత్తదనం లేదు చురకత్తుల్లా ఉన్నాయి ఆ చూపులు వైపు తీక్షణంగా రెప్పవాల్చకుండా చూసింది సవిత గుండె ఒక్కసారి జల్లు మంది కళ్ళు మసకబారాయి కళ్ళకి ఒక క్షణం ఏం కనిపించలేదు ఎవరి అమ్మాయి తన గదులకి ఎలా వచ్చింది తనపై కోపంగా ఎందుకలా చూస్తోంది ఆమె బాబుని ప్రాణంగానే చూస్తుంది తనంటే ఆమెకి ఎందుకు కోపం తనేం అపకారం చేసింది ఒక్కసారి ఒంట్లో రక్తం అంతా నీరుగా మారిపోయింది ఎన్నడూ భయం అంటే తెలియని ఆమెకు వెన్నులో ఏదో జరజరా పాకి వణుకు ప్రారంభమై పళ్ళు కటకటలాడినట్టయింది ఆ స్త్రీ ఇంకా సవిత వైపు రెప్పవాల్చకుండా అలాగే చూస్తోంది వెంటనే కరెంటు పోయి ఆ గది అంతా ఒక్కసారిగా చీకటి ఆవరించింది సవిత కెవ్వు అంటూ ఒక్క కేక వేసి పరుగున బయట కురికింది ఆ పరిగెత్తటంలో తూలి ముందుకు పడబోయి ఎలాగో నిగ్రహించుకుంది సవిత కెవ్వు కృష్ణ కృష్ణప్రసాద్కి వినిపించడంతో ఏమైందన్నట్టు తుళ్ళిపడ్డాడు లైట్లు లేవు ఆ భవంతి అంతా చీకటిమయమైపోయింది ఒక్కసారి అలాగే టార్చ్ అందుకొని ముందుకు అడిగేశాడు సవిత పరుగున వచ్చి ఏమండి అంటూ అతన్ని చుట్టేసి బావురం అంటూ ఏడ్చేసింది ఏమైంది సవిత ఎందుకు ఏడుపు ఆమెను దగ్గరకు తీసుకుంటూ కంగారుగా అడిగాడు భయంతో అతన్ని గోడ మీద బలిలా ఖర్చుకుపోయింది ఏమైంది ఏమిటి నా గదిలో అంటూ ఏడవసాగింది నీ గదిలో ఏమిటి చెప్పు ఆమె ఎవరో కూర్చొని ఉంది ఆ మాటతో ఉలిక్కిపడ్డాడు ఎవరున్నారు పద చూద్దాం అన్నాడు ముందుకి అడుగు వెయ్యబోతూ వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుని ఆపేసింది వద్దు వద్దు మీరు వెళ్ళకండి అంటూ ఉండు ఎవరో నన్ను చూడని అంటూ ఆమెను బలవంతంగా వదిలించుకొని టార్చ్ తీసుకుని ఆమె గదిలోకి వెళ్ళి మంచం మీదకి టార్చ్ వేసి చూశాడు ఆ టార్చ్ వెలుగులో మంచం మీద బాబు పడుకుని ఉండటం కళ్ళపడింది మంచం మీద ఎవరూ లేరు గది అంతా టార్చ్ వేసి చూశాడు గదిలో ఎవ్వరూ లేరు ఎలాంటి అలికిడీ లేదు అంతలోనే లైట్లు వచ్చాయి గదిలో తిరిగి వెలుతురు వెదజల్లింది గది నిశ్శబ్దంగా ఉంది గదిలో ఎవరూ లేరు అతనికి నవ్వు వచ్చింది గదిలో ఎవరో ఉన్నారనింది ఎవరున్నారు అంతా పిరికితనం సవిత అంటూ పిలిచాడు ఆమె పలకలేదు గదిలోంచి బయటకు వచ్చి నిన్నే ఇలా రా గదిలో ఎవరున్నారు ఎవరూ లేరు గేటు తలుపులు తాళాలు వేసి ఉంటే గదిలోకి ఎవరొస్తారు కళ్ళనీళ్ళు ధారలు కట్టి ఉన్నాయి భయంతో ఉణికిపోతోంది సవిత అయోమయంగా పిచ్చిదానిలా చూసింది అతని వైపు నేను నేను చూశాను బాబు దగ్గర కూర్చుని ఉంది అంది భయంతో బిగుసుకుపోతూ అతను గట్టిగా నవ్వి ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి గదిలోకి బలవంతంగా తీసుకువెళ్ళాడు గదిలోకి అడుగు పెట్టాలంటే గుండెలు దడదడలాడుతున్నాయి గొంతుక ఆచుకుపోతోంది ప్రాణం పోతున్నట్టుగా ఉంది అతనికి అంటుకుపోయినంత దగ్గరగా అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది నిలబడే శక్తి లేనట్టు ఆసరాగా మెల్లగా గదిలో అడుగుపెట్టింది మంచం మీద బాబు పడుకొని నిద్రపోతున్నాడు ఇందాక ఆమె కూర్చున్న చోటు ఖాళీగా ఉంది అక్కడ ఆమె లేదు ఆశ్చర్యంగా కళ్ళు ఆల్చిప్పల్లా చేసుకొని గది అంతా ఒక్కసారి కలిగే చూసింది ఆ గదిలో బాబు తప్ప ఆమెకెవరూ ఎవరూ కనిపించలేదు తను కళ్ళారా చూసింది ఒక స్త్రీమూర్తి మంచం మీద కూర్చొని బాబుని జోకొడుతోంది తను గదిలో కడుగు పెట్టగానే తీక్షణంగా చూసింది అంతలోనే ఎలా మాయమైంది తన కళ్ళే తనని మోసగించాయా తల తిప్పి అతని వైపు చూసింది కృష్ణప్రసాద్ నవ్వాడు లైట్లు వచ్చేసాయిగా ఇంకా భయం లేదు పడుకో ఒక్కదానికే ఆ గదిలో పడుకోవాలంటే ప్రాణం ఎగిరిపోతోంది అతను వెళ్ళిపోయిన తర్వాత తనకి మళ్ళీ కనిపిస్తే అమ్మో అనుకుంది మనసులో అయిష్టంగా తల ఊపింది అతను తలుపులు దగ్గరగా చేరవేసి వెళ్ళిపోయాడు గదిలో ఒంటరిగా బాబుతో మిగిలిపోయింది బాబు పసివాడు భయం అంటే ఏమిటో తెలియని వయస్సు లైట్లు ఆర్పకుండా మంచం మీద పడుకుంది మనసు బితుకు బితుకు మంటోంది ఆమె ఎక్కడ వచ్చి ఎదురుగా నిల్చుంటుందో అని తెల్లవార్లు అలా చూస్తూనే పడుకుంది కళ్ళు అస్సలు మూయలేదు తెల్ల తెలవారుతోంది అప్పుడు సవితకు ధైర్యం వచ్చి తేలిగా ఊపిరి తీసుకుంది కథ కొనసాగుతుంది